ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటికా ఓపికుండగా ఎన్ని తుంటరి మాటలు. నేను ఇంతకాలం మొహాంధకారంలో పడిపోయాను. ఈ ఇంద్రియముల యొక్క సుఖములే సుఖములు అనుకుని ఈ సంసారమునందుండిపోయాను. నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయం అయిపోతోంది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ చెయ్యి అని అడిగింది. అడిగితే మహానుభావుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీన్నే కపిల గీత అంటారు. రెండు పాదములున్న మనిషి సృష్టి యందు చాలా గొప్పవాడు, కానీ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా అమ్మా? నీ చెప్పేస్తాను, నువ్వు జాగ్రత్తగా వింటే నీకు అర్థమైపోతుంది. ఇది సాంఖ్యం కదండి. ఆయన ఒక మాట చెప్పాడు, అసలమ్మా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఆయనని ఏమని పిలుస్తారో తెలుసా? పురుషుడు అని పిలుస్తారు. ఆయన ఎక్కడుంటాడు? ఇక్కడుంటాడు. ఆయన ఏం చేశాడంటే తను అర్థం కాకుండా ఉండడం కోసం త్రిగుణములతో కూడిన మాయా అన్న దానిని సృష్టించాడు. ఈ మాయలోంచి ఎంత గొప్ప గీత చెప్పేస్తున్నాడో చూడండి. ఐదు మహాభూతములను సృష్టించాడు ముందు. అవే పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. పృథివీకున్న గొప్పతనం ఏమి? ఒక మట్టి, ఇంత మట్టి తీసుకుని కుమ్మరివాడు ఏం చేస్తాడంటే పెళ్లి కూతురు బొమ్మ చేస్తాడు. ఇంత మట్టి తీసుకుని పెళ్లి కొడుకు బొమ్మ చేస్తాడు. అక్కడ ఉన్న పిల్లవాడు ఒకడు వచ్చి అంటాడు, నాన్నగారండి నాన్నగారండి, ఈయన మగపిల్లాడండి, నాన్నగారండి నాన్నగారండి, ఇది ఆడపిల్లండి అంటాడు. ఆడపిల్ల, మగపిల్లవాడు, స్త్రీ, పురుషుడు, ఈ భేదము దేని వలన వచ్చింది? మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అందులో వైరాగ్యం వచ్చేస్తుంది. ఎక్కడొచ్చినది? ఒకే పృథివీ చిన్న చిన్న వికారములు చెందినది, చిన్న మార్పు చెందిందంతే. శరీరములు రెండు ఒకటే. పృథివీతో చేయబడిన శరీరాలు రెండు ఒకలాగే ఉంటాయి. ఓ కొద్దిగా ఒకటి రెండు చోట్ల మార్పు చెందుతుంది అంతే. పృథివీ మార్పు చెందింది కాబట్టి తన జీవితం అంతా నాశనం చేసేసుకుంటున్నాడు వ్యామోహంలో ఒకడు. ఏమాశ్చర్యమమ్మా! కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? సెంటర్స్ పెట్టాడు కొన్ని. కన్ను, ముక్కు, చెవు, నాలుక, ఇవి ఇవి పెడితే అవి తెలిసేసుకోగలవా? నాలుక పెట్టేసి రుచి చెప్పేమంటే చెప్పేస్తుందా? చెప్పలేదు. చెప్పడం కోసం తానే వీటి ఎందు ప్రవహించాడు. తన శక్తిని వీటి ఎందు నింపి నిబిడీకృతం చేశాడు. లోపల తాను పురుషుడై కూర్చున్నాడు. ఈ ఇంద్రియములకు లౌల్యమును పెట్టాడు. ఈ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆట ఆడడం మొదలెడతాయి. చిత్తము, మనస్సు, బుద్ధి, దీనికి చిత్తం అనేటటువంటి దాని నోటి తోడు తెచ్చాడు. ఈ చిత్తం అంటే ఏమిటో తెలుసా అండి? మీరు ఇత పూర్వం ఎప్పుడో అనుభవించినటువంటి ఒక సుఖాన్ని గుప్తంగా దాచిపెట్టుకుంటుంది. ఆ రుచి ఎలా ఉంటుందో లోపల టేప్ చేసి అట్టే పెడుతుంది. దాన్ని చిత్తం అంటారు. నాలుగో దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు. అసలు పెద్ద మాయ అక్కడే. దాని పేరు అహంకారము. చేసి ఉంటే బాగుండంటుంది. పడిశం పట్టిన తర్వాత బయట పడుకుంటానండి. కాబట్టి ఏమైంది? దీని సుఖము దీని దుఃఖమునకు వశుడవుతున్నాడు. ఇలా అయిపోతే ఏమైపోతుందో తెలుసామ్మా? ఇక్కడ ఉన్న పురుషుడు ఒక గమ్మత్తు చేస్తాడు. ఇక్కడ పురుషుడే బయట కాలముగా ఉంటాడు. ఇక్కడ వీడిని పసిగట్టలేవు, బయట కాలాన్ని ఆపలేవు. రెండు నీ అధీనముల నుంచి దాటిపోతున్నాయి. నువ్వు తెలుసుకోవట్లేదు, ఎప్పుడు వెనక్కి వెళ్ళటలేదు. ఈ కాలమునందు ఏమైపోతుంది? ఒక భయంకరమైన మాట చెప్పాడండి. నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం, నేను అంత వ్యగ్రతతో చెప్పలేను కానీ, మీరు కపిల గీత చదివితే కించిత్ భయం వేస్తుంది. ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా. ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు. క్రమంగా ఏమైపోతుంది? చిన్న పదార్థమును జఠరాగ్ని జీర్ణము చెయ్యదు. శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది. నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది. అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు. ఎందుకని? అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు. నేను, నాది, ఈ రెండు మాటలు పట్టుకున్నాడు. తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు. ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఏ దర్శనమవుతుందో తెలుసా? దూతలు వస్తారు, యమదూత. వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి. ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి. భయమును పొందేస్తాడు. తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లారు. నీకు శరీరమిస్తే, ఇంద్రియములనిస్తే, తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు. చూడకపోవడం వల్ల ఏమైంది? నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ
కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు. తీసుకెళ్లి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని. దానికి ఒక శరీరం ఇస్తారు, అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి. అప్పుడు అగ్నిహోత్రంలో పారేస్తారు, అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు. అప్పుడు ఆ కండ తానే తింటాడు. లేకపోతే కొంతమందిని కూర్చోబెట్టి కండలు కోసుకు తినండి అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటూ ఉంటారు. చేసిన పాపమును చెప్తారు, చెప్పి శిక్ష వేస్తుంటారు. ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా. పాపమునకు ఫలితమును ఒక్కడివి అనుభవిస్తారు. ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది, ఏమిటో తెలుసా? అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు, అది యథార్థము. కాబట్టి నువ్వేం చేస్తావు, అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు కాబట్టి ఆ స్వామి పరమ భక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఏదో పెరిగాను పెద్దవాణ్ణయ్యాను, ఇంతపాటి యవ్వనం వచ్చింది, ఒంట్లో ఓపికుండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసిందా? వచ్చేస్తుంది కాలగతిలో, నిర్దాక్షిణ్యంగా వస్తుంది. వెళ్ళలేను, కూర్చోలేను, వినలేను, చూడలేను, ప్రార్థన చెయ్యలేను, ఒక నామము చెప్పలేను, అలా పడుంటాను. ఈ పాటి యవ్వనం వచ్చేటప్పటికా ఓపికుండగా ఎన్ని తుంటరి మాటలు. కేవలం ప్రకృతి వేరొక చోట రెండు చోట్ల మారింది. స్త్రీ శరీరమునందు పైన రెండు చోట్ల పైకి ఉబికింది, అధోభాగమునందు లోపలికి వెళ్ళింది. ఈ పాటి వికారానికి విర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు. మళ్ళీ ప్రారంభం. లేదా ఉన్న ఓపికంతా సంపాదనకి తిరిగావు. సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం, కానీ విర్రి సంపాదనకి తిరిగావు. మళ్ళీ మొదలు. ఎక్కడ పుడతావు? మా జీవులు ఇలా తిరుగుతున్నారు. ప్రయత్నపూర్వకంగా భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి. చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి. వెళ్ళి అసలు నా జీవితమేమి, నేను ఎక్కడ నుంచి వచ్చాను, నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా. ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరుడి యందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు అని చెబితేట దేవహూతి దేవేంద్రాదులకు లేని భోగములు ఇంట్లో ఉన్నాయి. అది విచిత్రం. అన్ని భోగములను తిరస్కరించి ఒంటికి బట్ట నిలువుగా కట్టుకున్నానా అడ్డంగా కట్టుకున్నానా అన్నది మరిచిపోయినది అన్నాడు. అలా శ్రీకృష్ణ పరమాత్మని హృదయమునందు నిలిపి ధ్యానము చేయగా చేయగా ఒకనాటికి గీత చెప్పి కపిల భగవానుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత కొడుకు అన్న మమకారంతో భగవానుని యందు మనస్సు పెట్టుకుని కృష్ణ భగవానుణ్ణే స్మరిస్తూ ఈశ్వర స్మరణము వలన జ్ఞానమును పొంది ఈ విషయములు విన్న తరువాత ప్రయత్నపూర్వకముగా భోగములు మనని ఉద్ధరించేవి కావని తెలుసుకుని త్రోసిరాదని వైరాగ్యమును పొంది భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన మోక్షమును పొంది శ్రీకృష్ణ భగవానుని యందు చేరి శాశ్వతత్వమును పొందినది. ఇది జీవులందరూ విని ఉద్ధరించబడవలసిన మహోత్కృష్టమైన గాథ.